ఒక చిన్న సూచన. నా దగ్గరికి జాతకాలు వచ్చేవాళ్ళు, జాతకాలకు వచ్చేవాళ్ళు చాలా పద్ధతిగా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను కూడా పరిష్కార మార్గాలు సక్రమమైన విధానంలో చెప్తున్నాను. అంటే నేనేమి రుద్రాక్షమ్మను, యంత్రాలమ్మను, అదే కోణంలో రాళ్ళంటే నాకు నమ్మకం లేదు, రాళ్ళు అమ్మను, వాసు సలహాలు కూడా నేనేమి ఇవ్వలేను, ఎందుకంటే నాకు నమ్మకం లేదు కనుక. చాలామందిలో కొంతమంది అనుకుంటారు గురువుగారి దగ్గరికి వెళ్ళాం, ఆయన దూరంగానే మాకు ఏం అడగాలో మర్చిపోయాం అని అనేటువంటి సందేహం అనేది కలుగుతుంది. మీరేమీ భయపడద్దు, మీకు ఎంత టైం కావాలంటే అంత టైం స్పేర్ చేస్తాను. మీరు 100% అడిగినా నేను ఓపికగా ఓర్పుగా సమాధానం చెప్తాను. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా చూడండి, సిద్ధాంతిగా చూడొద్దు. మీరేమీ నన్ను చూసి భయపడాల్సిన అవసరం కానీ లేకపోతే మతిమరుపు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ లేదు. ఒకవేళ మీరు ఏదైనా ప్రశ్నలు మర్చిపోతే అవి కాగితం మీద రాసుకోండి, నన్ను అడగండి, నేను కూడా వ్యక్తిపూర్వకంగా వాటిని మీకు తెలియజేస్తాను. మీ జాతకంలో ఉన్నటువంటి అన్ని గ్రహాల యొక్క పరిస్థితిని స్పష్టంగా పరిశీలించి ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. అంతేకాకుండా రాబోయేటట్టు ఒక 10 సంవత్సరాల పాటు మీకు ఎలా ఉంటుందో కూడా మీకు దశలను బట్టి తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది గురువుగారిని చూడగానే మేము అడగాల్సిన ప్రశ్నలు మర్చిపోతున్నాం అని చెప్పి మా అసిస్టెంట్ దగ్గర, నా సహోద్యోగుల దగ్గర, నా సన్నిహితుల దగ్గర అడుగుతున్నారు. వాళ్ళు మళ్ళీ జాతకం తీసుకొచ్చి నన్ను చూపించి వాళ్ళకి ఇది అర్థం కావట్లేటా అంటున్నారు. అలా కాదు, మీరు కూడా రండి, వచ్చి కూర్చొని మీకు ఏ సందేహం ఉన్నా నన్ను అడగండి, నేను శక్తి మేరకు నేను చెప్పగలుగుతాను. మీకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో మీ జాతకానికి తగినటువంటి సలహాల్ని ఇవ్వగలుగుతా. ఎందుకంటే నా దగ్గర రమణమని పబ్లిసిటీ కోసం నేను ఈ మాట చెప్పట్ల, నా దగ్గరికి రండి, నేను బ్రహ్మాండంగా జాతకం చెప్తాను. విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఫలానా రాజ్యంలో ఉంటాను, కాకినాడ వెళ్ళినప్పుడు ఫలానా రాజ్యంలో ఉంటాను, రాజమండ్రి వస్తే ఫలానా రాజ్య ఫలానా నంబర్లో రూమ్లో ఉంటాను అనేటువంటి పరిస్థితి నా 35 సంవత్సరాల జ్యోతిషాస్త్ర చరిత్రలో లేనే లేదు. నేను ఎవరిని కూడా జాతకాలు చెబుతాను రండి అని చెప్పని నేను ఏనాడు ఎవరిని పిలవలేదు, ఏ రకమైన ప్రకటన ఈ 35 సంవత్సరాల కాలంలో ఇవ్వలేదు. జీవితాలు పడమడకొచ్చినాయి. ఇప్పుడు నేను ఆ పని చేయగలనా? చేయలేను. అనుభవశిగా ఉన్నటువంటి వస్తున్నటువంటి మా పీఠం యొక్క ప్రతిష్ట నిలబెట్టడానికి మాత్రమే ఈ జ్యోతిషాస్త్రం చెప్పడం, అందరికీ కూడా వీలైనంత వరకు సేవ చేయటం అదొక్కటే జయంగా పెట్టుకున్నాను. అందుకని మీరు కూడా శాస్త్రం మీద గౌరవం ఉంచి, నా మీద నమ్మకం ఉన్నవాడు మరింత నమ్మకం ఉంచి నన్ను మీరు సలహాలు అడగండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను మీ సమస్యలన్నింటికి కూడాను నాకు తోచిన పరిష్కార మార్గాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు నేను తెలియజేయగలుగుతాను.